హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి వీడియోలో మనము చాలామంది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మాకు బ్రెస్ట్ మిల్క్ అనేది వచ్చింది, సో సెకండ్ ప్రెగ్నెన్సీలో మాకు బ్రెస్ట్ మిల్క్ అనేది రావట్లేదు. సో సెకండ్ బేబీకి మేము పాలు అనేది ఇవ్వలేమా, మాకు పాలు అనేది రాదా అనేసి అడుగుతూ ఉన్నారండి. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా కొంతమందికి ప్రెగ్నెన్సీలోనే వస్తుంది మిల్క్ అనేది, లైట్గా అప్పుడే ప్రొడ్యూస్ అవుతూ కొంచెం లిక్విడ్స్ లాగా వస్తూ ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేశాను కదా, సో అలా వస్తూ ఉంటుంది కొంతమందికి, కొంతమందికి రాదు. కానీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత వచ్చే ఛాన్సెస్ అనేది చాలా వరకు ఉంటాయండి. అందరికీ కూడా ప్రెగ్నెన్సీలో రాదు, ఎక్కడో కొంతమందికి మాత్రమే ప్రెగ్నెన్సీలు ఇలా వస్తూ ఉంటాయి, అందరికీ రావాలనేమీ లేదు. సో మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా ఫస్ట్ 2 డేస్ అనేది కొంచెం కొంతమందికి కొంచెం పడవన్నమాట. కొంచెం అటు ఇటుగా మన ఫుడ్ అనేది సరిగా తీసుకోకపోవడం వల్ల, బేబీ అప్పుడప్పుడే మనకు అలవాటు ఉండదు కాబట్టి బేబీ సరిగా సక్ చేయకపోవడం వల్ల కొంచెం అటు ఇటు ఇబ్బంది అనిపిస్తుంది. ఒక 3 or 4 డేస్ తర్వాత నుంచి మనకు మిల్క్ అనేది మంచిగా పుష్కలంగా అనేది పడతాయి. అయినా కూడా ఇన్ కేస్ పడకపోతే మనకు మెడిసిన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి పాలు అనేది ఇంక్రీజ్ అవ్వడానికి. అలాగే కొన్ని ప్రోటీన్ పౌడర్స్ అనేవి కూడా డాక్టర్స్ ఇస్తారు. అలాగే మనం హోమ్ మేడ్గా కొన్ని ఫుడ్స్ అనేది తీసుకోవాలి. ఇట్లాంటివి తీసుకున్నప్పుడు మనకు పాలు అనేది పడతాయి. పడ్డం ఒక ఎత్తు అయితే బేబీకి సరిపడా పాలు కూడా మన దగ్గర ఉండడం అనేది ఇంకొక ఎత్తు. అవన్నీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనం పాటించే టిప్స్ని బట్టి పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మరి సెకండ్ బేబీకి రాలేదే, ఫస్ట్ బేబీకి వచ్చినాయే అని అంటే అది ఏంటి అంటే హార్మోన్ యొక్క చేంజెస్ వల్ల కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటాయండి. ఫస్ట్లో మీకు రాకపోయినా సెకండ్ రావచ్చు, సెకండ్ వచ్చినా ఫస్ట్ రాకపోవచ్చు. సో అటు ఇటుగా మారుతూ ఉంటాయి, దాని గురించి మీరు వర్రీ అవ్వాల్సిన పని ఏమీ లేదు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత మన బాడీలో హార్మోన్స్ అనేవి నార్మల్గానే మనకు ఇంక్రీజ్ అవుతాయి. సో ఏది ఎంత మోతాదులో ఇంక్రీజ్ అవ్వాలో అంత మోతాదులో ఇంక్రీజ్ అవ్వడం వల్ల మీకు పాలు అనేది మంచిగా అనేది పడితే దాని గురించి భయపడొద్దండి. పాలు పడ్డము, పాలు పడకపోవడము, బేబీకి ఏమైనా ఇబ్బందా, బేబీ జెండర్కి ఏమైనా ప్రాబ్లమా, బేబీ జెండర్ ఏమైనా మాకు ముందుగానే తెలుసుకోవచ్చా, ఇట్లాంటి డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. అవన్నీ నమ్మద్దు, జస్ట్ అవి ఒక అంచనాకు మాత్రమే చెప్తారు. అది ఏది కూడా మనము కన్ఫామ్గా అయితే చెప్పలేమండి. ఆఫ్టర్ డెలివరీ తర్వాత మీకు మిల్క్ అనేది ఖచ్చితంగా వస్తాయి. సో ఇదండి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.